2023 ఎన్నికల లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. బూర్గంపాడు మండలంలో సుమారు 100 మందికి పైగా అధికార టిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు గాంధీ భవన్‌లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ తీర్థం పొచ్చుకున్న విజయ్ గాంధీ, ఆయనకు మద్దతుగా నిలిచిన పలువురు అధికార తెరాస పార్టీ నేతలు టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలేక ముందు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని భావించి భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య వెంట నడుస్తూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆలోచనలు అనుకరణలు బాగున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బూర్గంపాడు నేతలు పాల్గొన్నారు. లోగో పట్టుకున్న కన్నులో లోగో అవపడేట కరెక్ట్ నా చైన్ ఇది बैक साइड की అన్న ఒకసారి చేతులు లేపండి. ఎనుకున్నాళ్ళు కూడా ఎనుకున్నాళ్ళు మెట్టుపై.